యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పెళ్లి టాలీవుడ్ లో ఎప్పుడు హాట్ టాపిక్. ప్రభాస్ పెళ్లి ఎప్పుడు చేసుకుంటాడు, ఎవరిని చేసుకుంటాడు అన్న సస్పెన్స్ కు మాత్రం తెరపడటం లేదు. బాహుబలి తర్వాత ప్రభాస్ పెళ్లి అయిపోతుందంటూ అందరూ అనుకున్నారు, కానీ అలాంటిది ఏమీ జరగలేదు. ఇప్పుడు మరోసారి ప్రభాస్ మ్యారేజ్ మ్యాటర్ తెరపైకి వచ్చింది. ఇప్పటికే 39 ఏళ్ళు క్రాస్ చేసిన ప్రభాస్ పెళ్లిపై రోజుకో వార్త హల్చల్ చేస్తూనే ఉంది. వివిధ ఆడియో ఫంక్షన్లలోనూ, మూవీ ప్రైవేట్ ఈవెంట్స్లలోనూ ప్రభాస్ ఎదురైనప్పుడు పెళ్ళెప్పుడు బాహుబలి అంటే ప్రభాస్ చిన్న చిరునవ్వే దానికి సమాధానం. కాగా ఈ నేపథ్యంలో ప్రభాస్ పెళ్లి గురించి అదిరిపోయే న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. మిర్చి తర్వాత ప్రభాస్ బాహుబలి సినిమా కోసం తన పెళ్లిని వాయిదా వేసుకున్నాడు. అయితే బాహుబలి సినిమాతో ప్రభాస్ ఖ్యాతి ఖండాంతరాలకు విస్తరించిందని చెప్పుకోవాలి. అప్పటి వరకు రాష్ట్రానికే పరిమితమైన ప్రభాస్ క్రేజ్ ప్రపంచవ్యాప్తంగా విస్తరించడంతోనే ప్రభాస్ పెళ్లి చేసుకోవడానికి అదే సరైన సమయం అంటూ ప్రభాస్ శ్రేయోభిలాషులు, ఆయన అభిమానులు కూడా ప్రభాస్ కు సూచించారట. ఆ సమయంలో ప్రభాస్ కు పెళ్లి సంబంధాలు కూడా విపరీతంగా వచ్చాయి. కానీ ప్రభాస్ మాత్రం తన తరువాత సినిమా సాహోను అత్యంత భారీగా మొదలు పెట్టడంతో పూర్తి సమయాన్ని మళ్ళీ సాహో సినిమాకు కేటాయించాల్సి వచ్చింది. దాంతో ప్రభాస్ పెళ్లి మరో 2 సంవత్సరాలు వాయిదా వేయక తప్పలేదు. కాగా ప్రస్తుతం సాహో సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది. ఇంకో 2 నెలల్లో సాహో భారీ బడ్జెట్ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ప్రభాస్ కెరీర్ పట్ల చాలా సంతోషంగా ఉన్న ఆయన ప్రధాన కృష్ణంరాజు ప్రభాస్ పెళ్లిపై మాత్రం చాలా విచారంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్నే కృష్ణంరాజు తనకు అత్యంత ఆత్మీయుడైన బీజేపీ పార్టీలో కీలక నాయకుడు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో చెప్పగా, వెంకయ్యనాయుడు ఈ విషయం గురించి బాగా ఆలోచించి మీకేం అభ్యంతరం లేకపోతే మా సమీప బంధువు కుటుంబంలోనే ఓ అమ్మాయి ఉంది, మీరు సరే అంటే ప్రభాస్ పెళ్లి గురించి వాళ్లతో మాట్లాడతాను అని వెంకయ్యనాయుడు కృష్ణంరాజుతో చెప్పగా, సాక్షాత్తు అంత పెద్ద నాయకుడు ప్రభాస్ పెళ్లి గురించి చొరవ తీసుకోవడం, అందులోనూ ఆయన దగ్గర బంధువుల అమ్మాయిని సూచించడంతో కృష్ణంరాజు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. స్వతహాగా మొదటి నుండి కృష్ణంరాజుది రాచరిక కుటుంబం, అందులోనూ మొదటి నుండి బీజేపీ పార్టీలో కీలక నాయకుడిగా వ్యవహరించడమే కాకుండా బీజేపీ పార్టీలో అత్యంత కీలక పాత్ర వహించే వెంకయ్యనాయుడుతో అత్యంత సన్నిహిత సంబంధం ఉండటం వలన వెంకయ్యనాయుడు ప్రభాస్ కు తమ కుటుంబంలోని అమ్మాయిని సూచించడం విశేషం. అయితే ఇంతవరకు అధికారికంగా ఈ వార్త బయటకు రాలేదు. వెంకయ్యనాయుడు సూచించినట్లుగా ప్రభాస్ కు ఆయన కుటుంబానికి సంబంధించిన అమ్మాయితో వివాహం జరిగితే ప్రభాస్ రేంజ్ ఒక్కసారిగా మారిపోవడం ఖాయం. అందుకు కారణం ఏపీలో బీజేపీ పార్టీకి ఇప్పటికీ సరైన స్టార్ క్యాంపెయినర్ లేరు. కనుక ఈ వివాహం జరిగితే ఇప్పటి వరకు బాహుబలి సినిమాలో మహిష్మతి సామ్రాజ్యానికి చక్రవర్తి అయిన ప్రభాస్ ఇక మీదట ఆంధ్రప్రదేశ్లోని బీజేపీ పార్టీ కూడా చక్రవర్తి కావడం ఖాయమనే చెప్పుకోవాలి.